హెల్త్ న్యూస్ మీకోసం. మానవ శరీరాల్లోకి చొరబడి నక్కచిత్తులతో కణ యంత్రంకాలను ఏమార్చి ఇన్ఫెక్షన్ను తెచ్చిపెడుతున్న కరోనా వైరస్ ను అంత్యయుక్తిగా బోల్తా కొట్టించే కొత్త విధానాన్ని అమెరికా శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇందుకోసం లోపాలతో కూడిన కృత్రిమ కరోనా వైరస్ ను తెరపైకి తెచ్చారు. ఇది అసలు వైరస్ ను అంతం చేయడంతో పాటు తాను కూడా అంతర్ధానం అవుతుంది. కరోనా వైరస్ మానవ కణ ఉపరితలానికి అతుక్కుని ఆ తరువాత తన జన్య పదార్థాన్ని అందులోకి చొప్పిస్తుంది. అనంతరం వైరస్ కణ వ్యవస్థను హైజాక్ చేస్తుంది. ఈ క్రమంలో తనలాంటి అనేక ప్రతిరూపాలను సృష్టించుకుంటుంది. అయితే లోపభూయిష్టంగా తయారు చేసిన డిఫెక్టివ్ ఇంటర్ఫియరింగ్ వైరస్లతో అసలైన కరోనా వైరస్ కు చెక్ పెట్టొచ్చని పెన్సిల్వేనియా స్టేట్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఇటీవల తమ పరిశోధనలో గుర్తించారు. వైరస్ పునరుత్పత్తికి కావలసిన అనేక రకాల జన్యువులు వీటిలో ఉండవు. అయితే ఇవి ప్రవేశించిన కణాల్లో అసలైన వైరస్ ఉంటే డిఫెక్టివ్ ఇంటర్ఫియరింగ్ వైరస్ కూడా పునరుత్పత్తి చేయగలుగుతుంది. ఇందుకోసం అసలైన వైరస్ జన్యురాశిలోని పునరుత్పాదక యంత్రంగాని హైజాక్ చేస్తుంది. ఫలితంగా హానికర వైరస్ వృద్ధి కుంటుపడుతుంది. డిఫెక్టివ్ ఇంటర్ఫియరింగ్ వైరస్ జన్యురాశి చిన్నగా ఉండటం వల్ల అసలు వైరస్ కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది. హానికారక కరోనా వైరస్ తో పోలిస్తే ఇది 3 రెట్లు వేగంగా తన సంతతిని పెంచుకుంటుంది. ఫలితంగా 24 గంటల్లోనే అసలైన కరోనా వైరస్ కు సంబంధించిన వైరల్ లోడు సగం మేరకు తగ్గుతుందని పరిశోధకులు వివరిస్తున్నారు.